IIT, NEET, JIPMER, AMSET, CLAT, Olympiads, NTSC పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఏకైక విద్యాలయం విద్యా వికాస్. నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్ జరుగుతున్నవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. మొన్న 10వ తరగతి, నిన్న ఇంటర్, నేడు జేఈ మెయిన్స్ లో కూడా తీర్గులేని ఫలితాలు సాధించింది జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థ. ఫలితాలు ఏమైనా ప్రపంచనం విద్యా వికాస్దే అన్నట్లుగా తమ సత్తా చాటారు విద్యా వికాస్ విద్యార్థులు. సోమవారం ఎన్టీఏ విడుదల చేసిన జేఈ మెయిన్స్లో వి గణేష్ 95%, ఎస్ నాగయశస్వి 95%, సిహెచ్ పార్దీవ్ అనర్క్ 93%, పి సత్య తేజస్విని 93%, వి చైతన్య 93%, ఎం లక్ష్మీ శ్రీజన్ 91%, వై హన్షితా నాయుడు 90% సాధించగా 90 పైబడి 6, 80 పైబడి 13 మంది, 70 పైబడి 18 మంది విజయం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ పి సతీష్ చేన్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వద్ద అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ అత్యుత్తమమైన విద్య అందించడంలో విద్యా వికాస్ కి తిరుగులేదని, తాము ఇంతటి విజయం సాధించడానికి కారకులైన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి, సూర్యలక్ష్మి ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేడు ప్రకటించినటువంటి 2022 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్ ఇండియా వైడ్ జేఈ మెయిన్స్ ఫలితాలలో, ఫస్ట్ ఫేజ్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఎక్కువ మందికి ఈసారి పర్సంటేజ్లో రావటం జరిగింది. అత్యధికంగా 5 మెంబర్స్ 90 అబోవ్ సాధించడం జరిగింది. అత్యధిక పర్సంటేజ్ 95 ఇద్దరికి రావటం జరిగింది. అలాగే 80 అబోవ్ 13 మెంబర్సు, అలాగే 17 అబోవ్ 20 మెంబర్సు పర్సంటేజ్ రావటం జరిగింది. మీరందరికీ ఈ రావడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపకులకు, సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంతకు ముందు సంవత్సరం కూడా ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా వైడ్ 3rd ర్యాంక్ సాధించి ఈ ఏరియా జంగారెడ్డిగూడెం, మారుమూల ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పేరుని దేశవ్యాప్తంగా మేము చేయటం, తీసుకురావటం జరిగింది. అలాగే ఇక ముందు కూడా అందరికి మా విద్యార్థులకు మంచిగా తర్ఫీదునిచ్చి చక్కటి ఫలితాలకి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హన్విత, నేను విద్యాకాస్ కాలేజీలో చదువుతున్నా. నాకు ఆల్ ఇండియా 90% వచ్చింది. దానికి కారణం మా టీచర్స్, మా స్టాఫ్, మా విద్యాకాస్ స్టాఫ్, ప్రసన్న మేడం, శ్రీను సార్, సతీష్ సార్, మా సబ్జెక్ట్ టీచర్స్ ప్రతిరోజు మాకు డైలీ టెస్టులు పెడుతూ, ప్రతి వీక్ మాకు వీక్లీ టెస్టులు పెడుతూ, తర్వాత రోజు ఏమైనా డౌట్స్ ఉంటే దాని మీద అనాలిసిస్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉందో అక్కడ రెక్టిఫై చేసేవారు. ఇదంతా సాధ్యమైందంటే పూర్తిగా మేము మా టీచర్స్కి, మా స్టాఫ్కి, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు నాగేష్ శిశు. నేను, నాకు 95% వచ్చింది. నేను ఈ క్యాంపస్లో ఇంటర్ మొత్తం చదువుతున్నాను. అండ్ ఆల్సో నాకు ఇంత మంచి రిజల్ట్ అందించిన మా టీచర్స్కి అండ్ ఆల్సో మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. అండ్ మా టీచర్స్ మాకు ఎప్పుడూ కావాల్సిన చోట సపోర్ట్ చేస్తూ, కావాల్సినన్ని టెస్ట్ పెడుతూ, మాకు రానివి టాపిక్స్ని తర్వాత రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో మాకు ఇక్కడ కావాల్సిన రిజల్ట్ వచ్చేలాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. నేను ఈరోజు వదిలిన జేఈ మెయిన్స్ ప్లేస్మెంట్ రిజల్ట్స్లో 95% తెచ్చుకున్నాను. అందువల్ల కారణం ఆయన విద్యా వికాస్ స్టాఫ్, మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ అండ్ సార్స్ కృషి వల్ల ఈ ర్యాంక్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరియు ఈ ర్యాంక్ వచ్చిన కారణం చాలా మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ల ద్వారా టీచర్ కృషి వల్ల వచ్చిందని, మరియు మా పేరెంట్స్ వల్ల సపోర్ట్ బాగా నాకు ఉంది కాబట్టి ఈరోజు ఈ ర్యాంక్ వచ్చిందని అందరికి, మా పేరెంట్స్, టీచర్స్కి, అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను.